ఒకవేళ ఉండుంటే అతను ఫింగర్ ప్రింట్స్ అన్న దొరికి అంజలి మీద అటాక్ చేసుంటే ఇంట్లో వస్తువులన్న పగిలిండే. అకార్డింగ్ టు ద ఫోరెన్సిక్ రిపోర్ట్ దేర్ ఇస్ నో ఫోర్స్డ్ ఎంట్రీ ఇన్ టు ద హౌస్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అంజలిని ఒక షార్పెస్ట్ వెపన్తో కొడటం వల్ల ఎక్కువ రక్తం పోయి సుమారుగా రాత్రి 10:30 మధ్యం చనిపోయింది. ఆ రోజు పని మనిషి సాయంత్రం 5 కాలనీ నుంచి బయటికి వెళ్తాం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. అప్పటికి అంజలి బతికే ఉంది. అంటే ఈ హత్యకి ఆ పని మనిషికి ఏ సంబంధం లేదు. ఇక అంజలి తల్లి పద్మ, ఆవిడ 11:00 వచ్చింది. అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆవిడ వచ్చేసరికి అంజలి ఆల్రెడీ చనిపోయింది. సో ఆవిడికి కూడా ఈ హత్యతో ఏ సంబంధం లేదని తెలుస్తుంది. ఇక మిగిలింది ఇద్దరు. ఒకళ్ళు అంజలి అయితే, రెండోది ఈ ముద్దాయి. ఇదే సిద్ధార్థ హత్య జరిగిన రాత్రి 10:10 కాలనీ బయటికి వెళ్తాం సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయ్యింది. సో ప్రాథమిక సాక్ష్యాలన్నీ ఇతని వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ఇతను అంజలిని ఎందుకు చంపాడు, ఆ వెపన్ని ఏం చేశాడని తెలుసుకోవాలంటే విచారణ కోసం పోలీస్ కస్టడీలో అప్పగించాల్సిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నీ భార్యను హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. పీపీ గారు చెప్పింది విన్నావుగా? విన్నాను సార్. ఆయన చెప్పిందంత నిజమే. ఈ హత్యకి మా పని మనిషికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే తను చాలా మంచిది. నేను కానీ అంజలి కానీ తను ఎప్పుడు పని మనిషిలా చూడలేదు. నా సొంత తోబుట్టులా చూసుకున్నాను. ఇక మా అత్తగారు అంజలికి 7 వయసులో భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు వీధి మోహన్ చూడంతో అంజలి భవిష్యత్ కోసం ఉద్యోగం చేసి తన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకాలను చేసింది. అలాంటిది కూతురిని పోగొట్టుకొని తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఈ కేసులో నీకు ప్లేడర్ గారు ఎవరలేరా? పీపీ గారు ఉన్నారు కదా సార్. ఆయన నీకు కేసులో వ్యతిరేకంగా కదా వాదిస్తున్నారు. ఆయన న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు వాదిస్తారని విన్నాను. ఆయన ఎప్పటికైనా నా వైపు వాదిస్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది కాబట్టి. మిస్టర్ పీపీ, ఇతనికి 10 జుడిషియల్ రిమాండ్ విధిస్తున్నాను. ఇతన్ని అక్కడే విచారించవచ్చు. దట్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూ.